పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి మీరు. ఓకే. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు ప్రియాంక అండి. ప్రియాంక, మీరు కొంచెం టీవీకి దూరంగా వచ్చి మాట్లాడగలరా దయచేసి? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా అక్క ఇంకా తమ్ముడు గురించి అండి. ఓకే రండి. మీరు పుట్టిన తేదీ టైము చెప్పండి త్వరగా. మా అక్క పేరు ప్రియాంక, తను పుట్టింది సండే రోజు, డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 94 అండి, మధ్యాహ్నం 2 o'clock. అది డేట్ చెప్పండి. 94 22nd August 1994. ఆగస్ట్ 22nd 94. మధ్యాహ్నం ఎన్ని గంటలకు పుట్టారు? 2 అండి, 2, 2 o'clock. ఎక్కడ పుట్టారండి? ఏ ఊర్లో పుట్టారు? హైదరాబాద్. హైదరాబాద్ అండి. ఓకే. తనకి మ్యారేజ్ కోసం అని చెప్పేసి అడుగుతున్నాను. ఓకేనండి. ఓకే, చేస్తున్నాను. హలో, మాట్లాడండి. నమస్తే అండి. అమ్మ, ఎక్కడ ఉంటారు అమ్మ? హైదరాబాద్ లో మీరు? హైదరాబాద్ లో మైత్రివనం ఐడియా ఉందండి. ఆ ఓకే. మంచి జాతకరాలు, జాతకం బాగుంది, మంచి వివాహ స్థానాలు బాగానే ఉందండి. వివాహ స్థానం తొందరగానే వివాహం అయిపోతుంది, మంచి మ్యారేజ్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఏ తాత్కాలికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉండుండొచ్చు, కానీ జాతకం అయితే బాగానే. చిన్న చిన్నగా ఏదో ఒకటి ఉంటుంది కదా, చిన్న ఆరోగ్య సమస్య కావచ్చు ఏదన్నా, అంతేగాని ప్రస్తుతం కూడా అనుకూలంగానే ఉందండి, ప్రాబ్లం ఏం లేదు. మ్యారేజ్ తొందరగానే అయిపోతుంది అండి, నాకు తెలిసి ఫిబ్రవరి లోపల మ్యారేజ్ అయిపోతుంది. జాతకం బాగానే ఉంది, ప్రాబ్లం లేదు, ఇబ్బంది ఏం లేదమ్మా, అయిపోతుంది. మాక్సిమం ఫిబ్రవరి లోపల మ్యారేజ్ అయిపోతుంది, అన్ని పరాలుగా అనుకూలంగా ఉంది. మీరు నల్ల నువ్వులు ఒకటి బెల్లంతో పాటు ఆవుకు తినిపించండి, ఒకటి ఏంటంటే పగడం ఒకటి, ఉంగరం వెళ్ళికి ఒక పగడం పెట్టించండి. ఉంగరం వెళ్ళికి ఒక పగడం పెట్టించండి. నాకు ఒకసారి తర్వాత పర్సనల్ కాంటాక్ట్ చేయండి అమ్మా. తర్వాత జాతకం అయితే బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. కాంటాక్ట్ ఎలా అవ్వాలి మీకు? మీకు స్క్రీన్ మీద ఆయన పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది చూడండి, లైవ్ అయిపోయిన తర్వాత మీరు కాల్ చేయండి, ఇంకా వివరంగా చెప్తారు. ఒక నిమిషం అండి, మా తమ్ముని పేరు వచ్చేసి వంశీ. ఓకే. సెప్టెంబర్ 7 మంగళవారం పుట్టిందండి, 2 o'clock కి మధ్యాహ్నం. సెప్టెంబర్ 7 ఇయర్ ఏంటమ్మా? సెప్టెంబర్ కాదండి, సారీ, జూలై 7 కి. జూలై 7 ఎంత? జూలై 7 మధ్యాహ్నం 2 o'clock. 2 అండి, 2. విదౌట్ ఏంటో అడగండి అమ్మా. హైదరాబాద్ జాబ్ కోసం అండి, అంటే కోపం ఎక్కువ, దేవుణ్ణి అంత ట్రస్ట్ చేస్తాడు కానీ మంచి జాబ్ దొరకట్లేదు తమ్ముడికి. అశ్విని నక్షత్రం అండి తమ్ముడిది? అది ఐడియా లేదండి నాకు. కుజదోషం ఉందమ్మా కొద్దిగా, దాని వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఏముందండి? కుజదోషం, కుజదోషం ఉంది, దాని వల్ల కోపం వస్తుంది కొద్దిగా. ఇతనికి ఒకటి వజ్రం గానీ వైట్ జర్కన్ స్టోన్ ఒకటి మధ్యవేళకి పెట్టండి, పెట్టి కందులు మంగళవారం, మంగళవారం కందులు 7 మంగళవారాలు దానం ఇవ్వండి బ్రాహ్మణులకి ఎవరికైనా. లాస్ట్ వారం మాత్రం ఎరుపు రంగు పంచ పెట్టండి బ్రాహ్మణులకి, పెడితే గనక దోషం అనేది కొద్దిగా తగ్గి ఈ అబ్బాయి కొద్దిగా మంచిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనమ్మా.